స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అను కళ్ళకు గంతాలు కడతానని చెప్పి బయటికి వస్తూ ఉంటుంది క్లాత్ కోసం అక్కడ ఉన్న రాఘసుధను అను చూస్తూ ఉంది ఏంటి అక్క ఇక్కడ ఉన్నావంటే ఏం లేదు అను గాలి కోసం ఇలా వచ్చాను అని రాఘసుధ చెప్తూ ఉంటుంది ఓ అలాగా కొత్త ప్లేస్ కదా అలానే ఉంటుంది అక్క అని అను అంటూ ఉంటుంది ఏంటి అను ఎటు వెళ్తున్నావంటే క్లాత్ కావాలి అక్క కళ్ళ గంతాలు కొట్టుకోవడానికి కట్టుకోవడానికి బ్లైండ్ బ్లైండ్ గేమ్ ఆడుతున్నాము అని అను చెప్తూ ఉంటుంది ఓ అలాగా నేను తీసుకొస్తానులే అను అని రాగసుధ అంటుంది నీకెందుకు అక్క శ్రమ నేను తీసుకొస్తానులే అంటే అమ్మ అదేంత శ్రమ ఇప్పుడే వస్తాను అంటూ తీసుకొచ్చి దానికి స్ప్రే కొట్టి తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది క్లాత్ క్లాత్ని ఇచ్చిన రాగసుధ మాత్రం మా అక్క కూడా ఇలానే బ్లైండ్ బ్లైండ్ గేమ్ ఆడేది అది ఎప్పుడు గేమ్ ఆడుకుంటూనే ఉండేది ఆర్యను మా అక్క రాగనందిని ఇలానే ఆడుకునే వాళ్ళు అందుకే కావచ్చు ఇంకా మా అక్క జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నాడేమో ఆర్య అని రాగసుధ అంటూ ఉంటుంది ఇక అను మాత్రం నేనే గతంలో చనిపోయిన రాజనందినిని అని ఇప్పుడు నీకు చెప్పలేను అను రాగసుధ నేనే అను రాజనందిని అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు అను కానీ నీ చెల్లెలుగానే ఉంటాను అని రాఘసుధ తోటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాఘసుధ మాత్రం ఏంటి అను అలా ఆలోచిస్తున్నావంటే అబ్బాయి ఏం లేదు అక్క బాగానే ఉన్నాను అని అను అంటూ ఉంటుంది ఇప్పుడు నేను రాజనందినిగా నీకు పరిచయం కాలేను నేను గత జన్మలో చనిపోయాను ఆ రహస్యం తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్తే నువ్వు చాలా కంగారు పడతావు అందుకే నేను ఏ విషయం చెప్పలేను అనుగానే నీకు ఉండిపోతాను అని అను అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాగసుధ మాత్రం మా చెల్లెలు నువ్వు ఆర్య సార్ ఎప్పుడు ఇలానే చాలా గేమ్స్ ఆడుకునేవారు అను చాలా సరదాగా గడిపేవారు తా చాలా హెల్దీగా ఉండేవారు కానీ తను ఎలా చనిపోయిందో తెలియదు అను అని రాగసుధ అంటూ ఉంటుంది ఇక ఏముంది అక్క ఏమీ లేదు అయిపోయిన దాని గురించి ఎందుకు అని అను అంటూ ఉంటుంది సర్లే ఇక వెళ్ళు అను అని క్లాత్ ఇస్తూ ఇప్పుడు అప్పుడు రాజనందిని ఎలా చనిపోయిందో ఇప్పుడు కూడా ఆర్యవద్దను ఇదే గేమ్ స్టార్ట్ చేశాడు ఇదే గేమ్ తోటి రాజ ఆర్యవద్దను చంపాలి అని అనుకుంటూ వెళ్ మనసులో అనుకుంటూ ఉంటుంది రాఘసుధ ఇక ఆర్యవర్ధ ఆర్య మాత్రం మంచి బెడ్ పైన వెయిట్ చేస్తూ ఉంటాడు అను రా అను తొందరగా అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అను లోపలికి రాగానే అను రా అను లేట్ అవుతుంది అని అంటూ ఉంటాడు ఆర్య ఏంటి సార్ అక్కడ కూర్చున్నారంటే నువ్వు వచ్చాక క్లాత్ కట్టడం మళ్ళీ నేను బెడ్ వెనుకలాడడం బెడ్ పైకి ఎక్కడం ఇదంతా టైం వేస్ట్ కదా అందుకే ముందే బెడ్ పైన కూర్చున్నాను అని అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అను మాత్రం రాగానే రా అను అంతలు కట్టేసేయను అంటూ ఉంటే అది ఆర్య సార్ అంటే ఏంటి అను అంటూ ఉంటే ఇక అను చాలా సిగ్గుపడుతూ ఆర్యను చూస్తూ ఉంటుంది ఏంటి అను కట్టు అను అను అనే అను క్లాత్ కడుతూ ఉంటుంది ఆర్యకు క్లాత్ కడుతూ కూడా అను సిగ్గుపడుతూ ఆర్యకు కళ్ళ గంతలు కడుతూ ఉంటుంది ఆర్య మాత్రం చేయి చేపట్టుకొని కూర్చొని ఉంటాడు ఆ సార్ ఏంటి అంటే ఆ ఏంటి అను ఏమైంది అంటే చెయ్యి అంటే ఆ నువ్వు కళ్ళ గంతలు కట్టేశాక వెళ్ళిపోతావేమో అని పట్టుకున్నాను అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అను చాలా సిగ్గుపడుతూ రేకు కళ్ళలు గంత కళ్ళ గంతలు కడుతూనే ఉంటుంది ఇక అలా కళ్ళ గంతలు కట్టడంతో అయిపోవడంతో ఆ అయిపోయింది ఆను ఇప్పుడు ఓకేనా అంటే సార్ అది లైటు అంటే లైటా నాకు కళ్ళ ఏమీ కనిపించవు కదా అను లైట్ ఉంటేంది లేకపోతే ఏంటంటే నాకు కనిపిస్తుంది కదా ఆర్య సార్ అని అను సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది ఓ అదా సరే ఓకే నేను బంద్ చేసి వస్తానని బంద్ చేస్తాడు బంద్ చేయడానికి వెళ్తాడు ఇక తర్వాత అను మళ్ళీ ఆర్య సార్ అని మళ్ళీ అంటూ ఉంటుంది ఏంటి అను అని అంటూ ఉంటాడు ఆర్య అది ఫేస్ నాకు చెమటలు వస్తున్నాయి సార్ అనగానే వేసి ఏసీ పెడతాను చాలా బాగా కూల్ అవుతావు అను అనగానే ఏసీ పెంచేస్తాడు ఆర్య మళ్ళీ కాసేపు అయినాక సార్ అని మళ్ళీ అని అంటూ ఉంటుంది ఏంటి అను ఈసారి మళ్ళీ సార్ అన్నా అనుకో నీ మొహానికి నీ మూతికి ప్లాస్టర్ వేసేస్తాను అను అని ఆర్య అంటూ ఉంటాడు అది కా సార్ చాలా చలిస్తుంది నాకు అని అనగానే హక్ చేసుకుంటే అయిపోతుంది కదా అను ఆర్య అంటూ ఉంటాడు అది కా సార్ నాకు ఈ చలికి తుమ్ములు వచ్చేస్తాయి అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఓ ఏసీ బంద్ చేసి ఫ్యాన్ వేస్తాను అదనే అలా అలాగనే అను బంగారం అని ఆర్య అంటూ ఉంటాడు ఇక ఏసీ బంద్ చేసి ఫ్యాన్ వేస్తాడు ఇక ఇప్పుడు మళ్ళీ సార్ అన్నావు అనుకో నీ మూతికి క్లాత్ ఈ క్లాత్కి చుట్టేసి కాళ్ళు చేతులు కట్టేస్తాను అను అని ఆర్య అంటూ ఉంటాడు ఇక తర్వాత అను ఇప్పుడు అన్నీ ఓకేనా అను అని అనగానే సార్ అని మళ్ళీ అంటూ ఉంటుంది అను ఏంటి అను మళ్ళీ సార్ అన్నావు ఇప్పుడు మాత్రం ఇలా అన్న అంటే అంటాం అంటే కట్టేస్తాను అంటే అదక సార్ మీకు టెస్ట్ పెడతాను అంటే ఇప్పుడు టెస్టా ఇప్పుడు ప్రస్టేషన్లో టెస్ట్లు ఏంటి అను అంటే మీకు కనపడుతుందో కనబడదో నాకు తెలియాలి కదా సార్ అనగానే సరే పెట్టు అంటూ మూడు వేలు చూపిస్తూ ఉంటుంది ఇది చూ చెప్పండి సార్ అనగానే మూడు మూడు వేలు అని చెప్తాడు అదేంటి సార్ అబద్ధం ఇది మీకు కనబడుతుంది కదా అని అను అంటూ ఉంటుంది లేదు అను నాకు కనిపించట్లేదు కనబడ్డాక ఎందుకు చెప్తానంటే మీరు కరెక్ట్గా చెప్పారు కదా ఆర్య అంటూ ఉంటే లేదు అను నాకు ఏదో ప్రస్టేషన్లో అలా స్లో వచ్చేసింది అను అంటూ ఆర్య అంటూ ఉంటాడు సర్లే లే మరి తర్వాత చూడండి అంటూ ఐదు వేలు చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు కనబడ్డాయి అని చెప్పాను అనుకో అను మళ్ళీ ఏదో గొడవ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కనబడలేదు అని చెప్పాలి అంటూ ఏదో నువ్వు చెయ్యి అడ్డం పెట్టలేదు కదా అను అంటూ ఉంటాడు ఆర్య అదే సార్ నేను చేతులు పెట్టాను కదా నాకు ఎలా కనిపిస్తాయి అను నువ్వేమీ పెట్టలేదు అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అను కనిపించట్లేదు అనుకొని అలా అనుకుంటూ ఉంటే ఇక మళ్ళీ తర్వాత అను సార్ అని మళ్ళీ అంటూ ఉంటుంది ఇప్పుడు నిన్ను ఏమీ లేదు అను అన్నీ కట్టేస్తాను నిన్ను ఇక నాకు కోపం వచ్చేస్తుంది అను ఆర్య అంటూ ఉంటాడు ఇక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక వీడియోకి లైక్ కొట్టండి తర్వాత అను ఏంటి అను ఇక మనకు ఫస్ట్ నైట్కు జా ఏదో దోషం ఉంది సో పూజలు పురస్కారాలు యాగాలు అయిపోయాయి కదా ఇప్పుడు పడుకో గుడ్ నైట్ అని చెప్పేసి పడుకుంటానంటున్నావా ఏంటి అని అంటూ ఉంటే అది కాదు సార్ మనకు ముఖ్యమైనది ఒకటి ఉంది కదా అని అంటూ ఉంటుంది ఏంటి అను అంటే నీకు ఇష్టమైంది కదా అంటే ఓ మల్లెపూల అని ఆర్య అంటూ ఉంటాడు అదేంటి సార్ అలా మర్చిపోయారు అంటే అబ్బాయి అదేం లేదు నేను మర్చిపోలేదు అను అని ఆర్య అంటూ ఉంటాడు మరి లేనప్పుడు దా అవిటితోటే కదా మీరు కబుర్లు చెప్పుకున్నారు ఇప్పుడు ఎలా మర్చిపోతారు అని అనగానే సర్లే ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలా అంటూ ఉంటాడు ఆర్య అవును సార్ అని అని అంటూ ఉంటుంది సర్లే ఇప్పుడు తీసుకొస్తాను మళ్ళీ తీసుకొచ్చాక మాల కట్టాలి తల్లో పెట్టాలి అని మళ్ళీ చెట్టవు కదా అని అంటూ ఉంటే లేదు సార్ అని అను అంటూ ఉంటుంది ఇంకా సర్లే అని కళ్ళకు గంతలు విప్తూ ఉంటే గంత గంతలు ఎందుకు ఇప్పుతున్నారు సార్ అని అను అంటూ ఉంటుంది ఇది మనకు గేమ్ ఎండింగ్ కాలేదు కదా అని అనగానే అసలు స్టార్ట్ ఎక్కడైందని గేమ్ ఎండింగ్ కావడానికి అని ఆర్య అంటూ ఉంటాడు ఇక సర్లే అని తడుముకుంటూ వెళ్తూ బయటికి వస్తూ ఉంటాడు ఇక మల్లెపూల దగ్గరికి వస్తూ ఉంటే ఆర్య రాగసుధ ఆర్యని చూస్తుంటుంది రా ఆర్యస రా ఆర్య వద్ద నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఇలాగ రాజనందిని ఎలా అత్తమార్చానో నిన్ను కూడా ఇప్పుడు ఇలా అత్తమార్చాలని ఇంతలా నేను ఎదురు చూస్తున్నాను ఇరవై సంవత్సరాలుగా నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికిందే అని అనుకుంటూ రాఘసుధ అనుకుంటూ ఉంటుంది ఇక ఆర్య తడుముకుంటూ వస్తూ ఉంటే రాఘసుధ తడు ఎక్కడ తగులుతుందో అని తప్పించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఆర్య మెల్లగా మల్లెపూల దగ్గరికి వెళ్తాడు వాసన చూసుకుంటూ మల్లెపూలు తెంపు తెంపుతూ ఉంటాడు ఇక ఇంతలో రాఘసుధ మాత్రం బ్రేకింగ్ న్యూస్ రాజనందినిని హతమార్చిన ఆర్యవర్ధన్ నిజం బయటికి వచ్చాక ఆర్యవర్ధన్ మనస్తాపం చెంది అదే ఏ విధంగా అయితే భార్యను చంపాడో అదే విధంగా చనిపోయిన ఆర్యవర్ధన్ అని న్యూస్లో వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది రాఘసుధ ఇక ఎలాగైనా ఈరోజు ఆర్యవర్ధన్ అంతం చూడాలి అతను మార్చాలి అనుకుంటూ మెల్లగా రాజ ఆర్యవర్ధన్ దగ్గరికి వస్తూ ఉంటుంది రాఘసుధ సారీ సార్ ఈరోజే నీకు అంత ఐఎమ్ సో సారీ అంటూ రాఘసుధ ఆర్యవర్ధన్ మెడ పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలో అను అక్కడికి వచ్చి రాగసుధ మెడ పట్టుకుంటుంది ఇదేంటి ఏంటి నా మెడ ఎవరు పట్టుకున్నారని ఒక్కసారిగా సైడ్కు చూడగానే అను కనబడుతూ ఉంటుంది ఏంటి ఇది అను వచ్చింది ఇంతలాగా చూసేసిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అను మాత్రం రాగసుధను ఆర్యకు ఏర్పడ ఆర్యకు కనిపించకుండా రాగసుధం గట్టిగా పట్టుకొని కిందికి తోచేస్తూ ఉంటుంది ఇక అను ఆర్య రాగసుధ మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అలా అరవకుండా అను మాత్రం గొంతు పట్టుకొని చాలా దూరంగా నెట్టేస్తూ ఉంటుంది